సో సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గోయింగ్ బ్యాక్ టు గబ్బర్ సింగ్, మీకు ఐ థింక్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చాలా నచ్చింది మీరు చేసిన తర్వాత, మీరు చూసిన తర్వాత, ఐ థింక్ హిట్ అయిన తర్వాత. సో యూ రియలీ లవ్ ది క్యారెక్టర్, అందుకనే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే అంటే గబ్బర్ సింగ్ సినిమా అసలు వర్జినల్గా నాకు అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చింది. అవుట్ ఆఫ్ నెసెసిటీ? అవుట్ ఆఫ్ నెసెసిటీ అందుకే నేను దబాంగ్ నాకు చూపించారు సినిమాని. సినిమా దబాంగ్ ఒకటి రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాకు చూపిస్తే నాకు అది ఎలా చేయాలి నాకు అర్థం కాదు. అంటే ఇది సల్మాన్ ఖాన్ పర్సోనా మీద ఉంది, ఆయన వ్యక్తిత్వం మీద ఉంది, ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్ప. కథలో మామూలు కథ తల్లి ఉంటుంది ఇలా ఉంటాడు, కొత్తగా ఏముంది దీంట్లో చెప్పి నేను చేయలేదు దాన్ని. మేము గబ్బర్ సింగ్ చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ నేను తలుచుకోలేదు సార్. అదే న్యూ గబ్బర్ సింగ్ అదే దాని కారణం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను, ఆ బాధ్యతని ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు. సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి, ఆ నెసెసిటీ అవసరం అనిపించింది. యాక్చువల్గా నాకు అవసరం రెండు గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు, అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జెంట్గా ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీద వచ్చి స్టార్ట్ అయినాయి. ఈవెన్ ఫస్ట్ నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే, చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళకోసం ఏదైనా సినిమా చేద్దాం, ఎలాంటిది సేఫ్ సినిమా ఏమి ఉండాలి, తక్కువగా అయిపోయేది క్విక్గా అయిపోయేది అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు గుర్తు చూసిన దబాంగ్ గుర్తొచ్చింది. మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను, అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్ ఒరిజినల్. సో నేను స్టార్ట్ చేసి సో నాకేమనిపించింది అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు మనకి ఓల్డ్ సిటీలో ఈ కెరీర్ మేర్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ అని జరుగుతున్నప్పుడు ఒక నాకు తెలుసు ఆయన, అంటే నేను దూరం నుంచి చూసేవాడిని, నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు ఆయన. ఇప్పుడు కమిషన్ ఆఫీస్లో చూస్తున్నప్పుడు ఆయన ఆయన అరే గబ్బర్ సింగ్ అంటే ఆయనే చూపించేవాళ్ళు నాకు, ఎందుకు ఆ పేరు నచ్చింది. సో గబ్బర్ సింగ్ అని చెప్పి కొంచెం ఒక్కొక్కసారి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఒక అబ్స్ట్రాక్ట్ విజువల్స్ ఉంటాయి, ఇవన్నీ దీనికి అప్లై అవుతాయి అని చెప్పేసి. అలాగే మీరు చూస్తే గబ్బర్ సింగ్ డ్రెస్ ఇది మోర్ ఆఫ్ గుడుమా శంకర్లో నేను ఒక క్యారెక్టర్లో ఉంటుంది పోలీస్ డ్రెస్, నేను నాకు అవన్నీ గుర్తు వచ్చినాయి. అలాగే నాకు ఏది ఇంకే వెళ్తికి ఏదో అంటే ఒక అన్రూలీ కాప్ అంటే ఒక రూల్స్ని డ్యూటీ బాగానే చేస్తారు కానీ హ్యాపీ గో లక్కీ ఒక అపీరెన్స్ మటుకు చాలా అందరికి స్ట్రిక్ట్ ఒక మన ఏమంటుంది అని ఒక మనకు తెలుగు సినిమాలు వచ్చినట్టు ఒక అన్నయ్య ప్రతిబంధం ఇలాంటి సినిమాలు వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక లూజ్గా ఉండేవాడు, ఒకడు చూడటానికి ఈజీ గోయింగ్గా ఉండేది ఒక చిల్డ్ అవుట్ పోలీస్ కాపు, కానీ డ్యూటీ చేసేటప్పుడు చాలా బలంగా చేస్తాడు. ఇట్లా ఏదో అనుకొని స్టార్ట్ చేశాను, దాని నుంచి పుట్టింది గబ్బర్ సింగ్.